టమాటా తోటలకు సూది పురుగు బెడద ఎక్కువైంది ఈ పురుగు ఆశించిన తోటలు తీవ్రంగా నష్టపోతున్నాయి గత ఏడాది గుర్తించిన ఈ పురుగు ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు దీని ఉధృతి వల్ల యాభై నుంచి వంద శాతం పంట నష్టపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు కాబట్టి సూది పురుగును గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ వసతి ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉండే కూరగాయ పంట టమాటా ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నా ఒకసారి కాకపోతే మరోసారైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుందనేది రైతుల నమ్మకం ఇది వాస్తవం కూడా అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు టమాటా సాగును నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా నగరాలకు చుట్టుపక్కల గ్రామాల్లో అధికంగా సాగులో ఉంది అయితే టమాటాకు సూది పురుగు ఉద్ధృతి రైతుకు పెద్ద తలనొప్పిగా మారింది దీని అసలు పేరు అమెరికన్ పిన్ వార్మ్ ఈ పురుగు రెండు వేల పద్నాలుగులో మొదట మహారాష్ట్రాలు కనబడగా అతి కొద్ది కాలంలోనే దేశం అంతటా విస్తరించింది ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సూది పురుగు ఉధృతి పెరిగింది దీని బెడద వల్ల యాభై నుండి వంద శాతం వరకు రైతులు పంట నష్టపోయే ప్రమాదం ఉంది ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ మనకి ఈ టొమాటోలో ఈ అమెరికన్ పిన్వామ్ దాన్నే మన ఫార్మర్సు సూది పురుగు అని కూడా అంటారు ఇది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మనకి మహారాష్ట్ర ప్రాంతంలో కనబడడం జరిగింది ఈ మధ్యకాలంలో ఈ టమాటా పండించే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ అమెరికన్ పిన్వామ్ అంటే ఈ సూది పురుగు అనేది చాలా ప్రాంతాల్లో కనబడుతుంది ముఖ్యంగా దీని రెక్కల పురుగు అనేది రాత్రిపూట సంచరిస్తుంది కాబట్టి ఇది గుడ్లు పెట్టడం కూడా రాత్రే పెడుతుంది కాబట్టి దీనిపై నిఘా పెట్టడం అనేది చాలా కష్టతరము మొక్క లేత భాగాలు ముఖ్యంగా ఆకులపైన కానీ కొమ్మలపైన కానీ పూ మొగ్గలపైన కానీ ఇది విడివిడిగా కానీ గుంపులుగా కానీ గుడ్లు పెట్టడం జరుగుతుంది ఈ గుడ్ల నుండి పిల్ల పురుగులు సుమారుగా నాలుగు నుండి ఆరు రోజుల్లో బయటికి రావడం జరుగుతుంది ఈ పిల్ల పురుగులు బయటికి రాగానే ఆకుల ఉన్న పత్రహర్తాన్ని గోకి తినము తర్వాత నెమ్మదిగా ఆకు మధ్య లోపలికి పోయి మనకి పాంపడల్లాగా కనబడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇది కాయల లోపలికి వెళ్ళినప్పుడు కాయల పైన చిన్న రంధ్రం చేసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది అయితే లోనికి వెళ్ళినప్పుడు ఈ టొమాటో పైన ఉన్న తొక్క కిందికి కొంచెం చేరి నెమ్మదిగా పూర్తిగా తినుకుంటూ ఉంటుంది అయితే దీన్ని గుర్తించడం ఎలాగంటే మనకి ఈ పైన చేసిన రంధ్రం పైన దీని యొక్క విసర్జితము కనబడే అవకాశం ఉంది కాబట్టి దీని ద్వారా మనం గుర్తించడం సులువు అనమాట దీని ఉధృతి బాగా పెరిగినట్టయితే ఈ పురుగు అన్ని కాయల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల సుమారుగా యాభై నుండి వంద శాతం కూడా ఒక్కొక్కసారి నష్టం జరిగే అవకాశం ఉంది మరి దీనికి గాను ఈ లింగాకర్షక బుట్టలు అనేది ఎకరానికి పది మనము పంట హైట్ కంటే ఒక ఫీటు హైట్లో పెట్టి మగ తల్లి రెక్కల పురుగులు దీనిలో పడే అవకాశం ఉంది కాబట్టి సో దీని ద్వారా మనకి గుడ్ల యొక్క సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది అలాగే ఈ లింగాకర్షక బుట్టల్లో మనకి వరుసగా ఒక వారం రోజుల్లో ఓ పది కంటే ఎక్కువ పడినట్టయితే వెంటనే మనము సస్యరక్షణ మందుల్లో ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ మనము పిచికారి చేసుకున్నట్టయితే ఈ గుడ్లను సునాయాసంగా తొలిదశలోనే చంపే అవకాశం ఉన్నది ఈ పురుగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్టయితే మనము ఈ కొరాజిన్ అనే మందును లీటర్ నీటికి పాయింట్ త్రీ ఎమ్మెల్లు అంటే పది లీటర్ల నీటికి మూడు ఎంఎల్లు లేదా ఎమోమెక్టిన్ బెంజేవిట్ అనే మందును పది లీటర్ల నీటికి ఐదు గ్రాములు లేదా స్పైనోసాడ్ అనే మందును పది లీటర్ల నీటికి మూడు ఎమ్మెల్లు లేదా ఈ ఎసిఫేట్ అనే మందును లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఇండాక్సాకార్బ్ అనే మందును పది లీటర్ల నీటికి ఐదు ఎంఎల్లు ఈ మందుల్ని మనము మార్చి మార్చి పిచికారు చేసుకున్నట్టయితే ఈ పిన్వామ్ అంటే ఈ సూది పురుగును సునాయాసంగా నివారించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ఈ పిన్వాము బాగా ఉధృతి ఉన్నట్టయితే ఈ పంట తీసేసిన తర్వాత మళ్ళీ టొమాటో వేయకుండా వేరే పంటలను మనము పంట మార్పిడి చేసుకున్నట్టయితే కూడా దీని ఉధృతి అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది సూది పురుగు ఆశించిన పంటను తీసేసిన తర్వాత కూడా పంట అవశేషాల్లో ఈ పురుగు కోసస్థ దశలు ఉండే అవకాశం ఉంది అందువల్ల తీసివేసిన పంటను నాశనం చేయాలి పురుగు కోసస్థ దశలు భూమి పొరల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకుంటే చాలా వరకు ఈ సూది పురుగును నివారించుకునే అవకాశం ఉంటుంది